మాస్టర్ శ్రీ వి నమస్కారంస్ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రథమ దర్శనము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జీవి యొక్క పరిణామ ప్రయాణమున ఏదియో ఒక జన్మలో అంతర్యామి యొక్క అనుభూతిని పొందుటకై తప్పక ఆసక్తి కలిగి తీరును అట్లు కలుగుటకు కారణము అతడు భగవదంశ అగుటయే అంటే జీవులు కూడా భగవదంశలే కదండి అందువల్ల ఏదో ఒక జన్మలో అంతర్యామి యొక్క అనుభూతిని పొందుటకై ఆసక్తి కలుగుతుందట ఎందుకు కలుగుతుందంటే అతడు కూడా భగవద్ అందువల్ల కలుగుతుంది అతనికి ఈ మార్గమున వెలుగును చూపించుటకు భగవంతుడు కొందరు మహానుభావుల ఆశ్రయము అతనికి అనుగ్రహించును మహానుభావుల సాంగత్యము భగవద్ ఆసక్తిని మేలుకొలుపగలదు ప్రోత్సహింపగలదు ఫలింపచేయగలదు మహాపురుషుల సంశ్రయ రూపమున భగవద్ అనుగ్రహము వర్షింపబడి భక్తి ఉదయించునని నారదుడు భక్తి సూత్రములలో చెప్పెను భక్తి ఉదయిస్తుందటండి ఎట్లా ఉదయిస్తుంది మహాపురుషుల సంశ్రయ రూపమునా ఆ రూపంలో భగవద్ అనుగ్రహం వర్షింపబడుతుంది భక్తి ఉదయిస్తుంది అని నారద మహర్షి చెప్పాడు మహానుభావులను సేవించువాడు మాయను తరించుననియూ చెప్పెను వానిని సంగములు విడిచిపెట్టునని ఉద్ఘాటించెను ఐహికములైన కర్తవ్యములను ఆచరించుచున్నప్పుడు కూడా అంతర్యామి స్మరణలో అంతరాయము లేకుండుటకు సజ్జన సాంగత్యము ఆవశ్యకము అగుననియు కారణము సజ్జనులకు భగవంతునికి భేదము లేకపోవుట అనియూ కూడా నారదుడు ఉద్ఘాటించెను అంటే భగవంతుని స్మరణలో అంతటా ఉన్న భగవంతుని స్మరణలో అంతరాయము ఇంటరప్షన్స్ లేకుండా ఉండడానికి ఏంటయ్యా మనకి తోడ్పడేది అంటే కనుక సజ్జన సాంగత్యము మంచివాళ్ల స్నేహము అదటండి ఇనుపముక్క అయస్కాంతముగుటకు గాను అయస్కాంతమును దానిపై రుద్దవలెను అట్లే సాధకుడు సిద్ధుడకుటకు గాను సిద్ధుని ఆశ్రయము సాన్నిధ్యము అవసరము ఇట్టి ఆశ్రయమునకు సిద్ధపురుషునితో భౌతికముగా కలిసి చేరించుట అతని శిక్షణ అందుకొనుట అతని శిక్షణను అందుకొనుట సోపానములు అయితే భౌతిక సామీప్యమే పరమావధి కాదు మహాత్ముడకు తన గురువు యొక్క సంస్మరణము ఆయన నడిచి చూపిన మార్గమున నడుచుట వలన మాత్రమే అతని సాన్నిధ్యము మనకందును ఎంత శ్రద్ధతో ఆధ్యాత్మిక సాధన చేయుచున్నను జీవితములో వాటిల్లు వివిధ సన్నివేశములందు ముఖ్యముగా కష్టములు అవమానములు ఆపదలు రోగములు కలిగినప్పుడు సాధకుడు కృంగిపోవుటకు అవకాశము కలదు అతని సాధన ఎంత బలమైనను అతనిలో సమత్వము నిలువదు ఇట్టి పరిస్థితులలోనూ ఇట్టి పరిస్థితులను తోటి జీవుల ప్రవర్తనములను వాసుదేవుని లీలా వైభవముగా దర్శించు స్థిరత్వము నిలుచుటకు గాను మహాత్ముల సాంగత్యము తప్పనిసరి అంతే కదండి మనకేవో కష్టాలు వస్తాయి ఎంత దేవుడు దైవం అని చెప్పినా కూడా అనేక రకాల కష్టాలు రోగాలు ఆపదలు అవమానాలు ఇందులో కృంగిపోవటానికి అవకాశం ఉంది సాధన ఎంత బలమైనా కూడా అలాంటప్పుడు సమత్వం నిలవదు అయితే ఇలాంటి పరిస్థితుల్లో తోటి జీవుల ప్రవర్తనములను ఎట్లా చూడాలి వాసుదేవుని లీలా వైభవముగా దర్శించాలి అలా దర్శించాలంటే ఆ స్థిరత్వం నిలవాలంటే మహాత్ముల సాంగత్యము తప్పనిసరి వీరి సాంగత్యము నిరంతరముగా సాగిపోవలెను భగవద్ అనుగ్రహమున ఇది లభించును పూర్వపుణ్య కర్మ విశేషము వలన లభించునని కొందరందురు కానీ భగవద్ అనుగ్రహమునకు కారణము లేదు కారణము లేని భగవద్ అనుగ్రహమే సత్పురుష సమాశ్రయమునకు మూలమని పెద్దలు చెప్పిరి కారణము లేని భగవద్ అనుగ్రహం వల్ల ఎవరు లభిస్తారు సత్పురుషులు లభిస్తారు వాళ్ళ సమాశ్రయమును సత్పురుషుల సమాశ్రయమునకు మూలము అదిగో అదండి ఆ భగవద్ అనుగ్రహం మూలం ఇది నా విశ్వాసము అనుభవము కూడా మాస్టర్ గారి యొక్కయు తాతగారి యొక్కయు ఇంకనూ కొందరు మహాత్ముల యొక్కయు సంఘము నాకిట్లు ప్రసాదింపబడినది ముఖ్యముగా వీరిద్దరూ ప్రధానులు అయినచో రెండు ప్రశ్నలు మిగిలియున్నది సద్గురువులను మనము ఆశ్రయించుట జరుగునా అని శ్రద్ధతో సాధన చేయువాని వద్దకు భగవంతుడే సద్గురువు రూపమున వచ్చుట సత్యము సద్గురువు రూపంలో భగవంతుడే వస్తాటండి ఎవరి దగ్గరికి శ్రద్ధతో సాధన చేసేవాడి దగ్గరికి యోగ సిద్ధి పొందని వాడు పొందిన వాణిని ఎట్లు గుర్తింపగలడు అంతే కదండి సద్గురువుని గుర్తింపుతా అంటే మనం వాడికన్నా పెద్దవాళ్ళమై ఉండాలిగా వాడికన్నా బాగా తెలిసిన వాళ్ళమై ఉండాలిగా కనుక ఏమంటున్నారు ఇక్కడ యోగ సిద్ధి పొందని వాడు పొందిన వాణిని ఎట్లు గుర్తింపగలడు తక్కువ తరగతిలో వాడు తనకంటే పై తరగతిలో ఉత్తీర్ణుడైన వానికి మార్కులు ఎట్లు వేయగలడు కాకుండా మనలను పట్టుకున్న సద్గురువుల ఆశ్రయమును విడిచిపెట్టరాదు ఇక రెండవ ప్రశ్న జీవితమున ఒకే గురువును ఆశ్రయింపవలను ఇతడు కాక ఇతరులను ఆశ్రయింపవచ్చునా అనునది జగత్తుకు గురువు ఒక్కడే అతడ అం అతడు అంతర్యామి కావున గురువు వెలుగు అంతేకాని వ్యక్తి కాదు గురువు అంటే వెలుగండి మార్గము అంతేగాని వ్యక్తి కాదు వెలుగు వ్యక్తరూపమైన వాడే భౌతిక గురువు భౌతికంగా మనకి గురువు ఆ వెలుగు వ్యక్తరూపమైనటువంటి వాడు ఒక గురువునందు విశ్వాసము సడలి వేరొకరిని ఆశ్రయించువాడు ఎవరి వద్దను నిలబడజాలడు ఇతడు సంశయాత్ముడై నశించును కానీ ఒకే అంతర్యామి వెలుగును ఒకరికంటే ఎక్కువ మంది సద్గురువులలో దర్శించుట సరి అయిన పద్ధతి వ్యక్తరూపములతో ప్రమేయము లేక ఒకే వెలుగును దర్శించుటలో అభ్యంతరము లేదు శ్రీరామునకు మొదటి గురువు వశిష్ఠుడు ఆపై విశ్వామిత్రుడు అగస్త్యుడు ఇతనికి గురువులై విద్యలను బోధించిరి రాముడు వారిని భరద్వాజుడు మున్న ఋషులను కూడా సేవించెను భగవంతుడే ఒక్కొక్క సాధకుని తరింపజేయుటకై మహానుభావులైన సద్గురువుల రూపమున సాధకుని చేరును మరియు భౌతిక గురువు ఒక్కొక్కసారి వేరొక భౌతిక గురువు వద్దకు కొని వెళ్ళుటయు కద్దు నా జీవితమున ఇట్లే జరిగినది మాస్టర్ గారు నన్ను తాతకారి వద్దకు కొని వెళ్ళిరి నాకు మాస్టర్ సివివి గారన్నను మాస్టర్ ఈకే గారన్నను తాతగారన్నను ఒకే పరబ్రహ్మము దీనికి నిదర్శనము వ్యక్తరూపములు వేరైన ఒకే సాన్నిధ్యానుభూతి కలుగుట మాస్టర్ గారి వద్దకు కానీ తాతగారి వద్దకు కానీ నేనుగా అనుకొని వెళ్ళుట జరగలేదు వారే నాకు దర్శనమిచ్చి తమ ఆశ్రయమును అనుగ్రహించిరి ఇక తాతగారితో కలిసి ప్రయాణింతముగాక అని అంటూ పుణ్యశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ప్రథమ ప్రార్థనా సమావేశము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా